శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సహోదరి సహోదరులారా, ఈ సంవత్సరం పాలస్తీనా దేశంలోని బెత్లెహేములో క్రిస్మస్ పండుగను చేసుకోబోమని క్రైస్తవ అధికారులు ప్రకటించారు. దీనికి కారణం ఏమిటంటే పాలస్తీనా ఇస్రాయేలు యుద్ధం మూలంగా అనేక మంది చిన్నారులు తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు విసురుకున్న బాంబుల ఫలితంగా మిగిలిపోయిన శిథిలాల మధ్య అనేక మంది చిన్నారుల మృతదేహాలను వాళ్ళు కనుగొన్నారు. అందుకే వారి గౌరవార్థం బాలయేసుని పుట్టినరోజు పండుగను వారు కొనియాడడం లేదు. నేటి యుగంలో ప్రతి దేశంలోనూ ఏదో ఒక సమస్య సంక్షోభం తాండవమాడుతుంది. అదేవిధంగా ప్రతి వ్యక్తి తన జీవితంలో ఏదో ఒక పోరాటానికి గురవుతున్నాడు. ఎందుకంటే జీవితమే ఒక పోరాటం అయింది. పని, దాని సమస్యలు, ఒత్తిడులు ప్రజల జీవితాన్ని అతలాకుతలం చేస్తున్నాయి. వీటి మధ్యలో మనకి ఈ క్రిస్మస్ సందేశం వినిపిస్తుంది. మనకు నమ్మకాన్ని, శాంతిని గురించి గుర్తు చేస్తుంది. చాలామంది క్రైస్తవులు కూడా క్రిస్మస్ సందేశాన్ని సరిగా అర్థం చేసుకోవడం లేదు. సరికదా, వారి జీవితాలకు ఈ సందేశాన్ని వాళ్ళు అన్వయించుకోలేకపోతున్నారు. మరికొంతమందికి క్రిస్మస్ అంటే కేవలం సంబరాలు, వేడుకలు చేసుకోవడం ఆనవాయితీ అయిపోయింది. ఫ్యామిలీ గ్యాదరింగ్స్ అని, ప్రీ క్రిస్మస్ సెలబ్రేషన్స్ అని, అలాగే వీరు క్రిస్మస్ను బాహ్యమైన వస్తువులతో సరిపెట్టుకుంటూ ఉంటారు. క్రిస్మస్ స్టార్, క్రిస్మస్ ట్రీ, క్రిస్మస్ క్రీప్, క్యారల్స్. ఇంకా మరికొందరు వ్యంగ్యంగా కొన్ని విరక్తిని పుట్టించే ప్రశ్నలు కూడా వేస్తూ ఉంటారు. శాంతిని తెచ్చే మీరు ఆరాధు ఎక్కడయ్యా అని మనందరినీ ప్రశ్నిస్తూ ఉంటారు. కానీ వాస్తవానికి అసలైన క్రిస్మస్ సందేశం ఈ ప్రశ్నలన్నిటికీ సరిపడే ఉత్తర్వునిస్తుంది. గందరగోళం, సంక్షోభాలు, సమస్యలతో నిండిన ప్రపంచానికి క్రిస్మస్ సందేశం సరిపడింది. ఒక ఔచిత్యమైంది, విప్లవాత్మకమైనది, శాంతి సమాధానాలు నెలకొల్పగలదని నేను అది హామీ ఇస్తుంది. వీటన్నిటిని సంగ్రహంగా మూడు విషయాలలో చెప్పవచ్చు. అది క్రీస్తుని జననం, క్రీస్తుని మరణం, ఒక ఉత్కర్షమైన మానవ చరిత్ర. లూకా సువార్తలో 2:8-11 ఆ ప్రాంతమున గొర్రెల కాపరులు రాత్రివేళ పొలములో గొర్రెల మందను కాయుచుండిరి. దేవదూత వారి ఎదుట ప్రత్యక్షమాయను. ప్రభు మహిమ వారిపై ప్రకాశింపగా వారు మిక్కిలి భయభ్రాంతులయ్యిరి. దేవదూత వారితో ఇట్లనెను, మీరు భయపడవలదు. సమస్త ప్రజలకు పరమానందము కలిగించు శుభ సమాచారమును మీకు వినిపించదను. నేడు దావీదు నగరమున మీకు ఒక రక్షకుడు పుట్టెను, ఆయన క్రీస్తు ప్రభువు. కాబట్టి ఏమిటి శుభ సమాచారం? 2వ ప్రపంచ సంగ్రామంలో ఒక కుటుంబంలోని తండ్రి యుద్ధానికి వెళ్ళి మళ్ళీ తిరిగి రాలేదు. ఆ కుటుంబంలో కేవలం అతని భార్య, చిన్న కొడుకు మాత్రమే మిగిలారు. వాళ్ళ ఇంట్లోని మెయిన్ బెడ్రూమ్లో చనిపోయిన వ్యక్తి యొక్క నిలువెత్తు పటాన్ని ఉంచారు. ప్రతి రాత్రి ఈ చిన్నపిల్లవాడు వెళ్ళి ఆ ఫోటో వంక తదేయంగా చూస్తూ ఉండేవాడు. విసిగిపోయిన చిన్నారి బిడ్డడు ఒక రోజున ఎలా అన్నాడు అమ్మతో, అమ్మా, నాన్నగారు ఆ ఫోటో ఫ్రేమ్ నుండి బయటకు వచ్చి మనతో నిలబెడితే ఎంత బాగుండు అని అన్నాడు. 100 సంవత్సరాలు మానవులు, జ్ఞానులు ఈ ప్రశ్నే వేశారు. దేవుడు ఆ ఫోటో ఫ్రేమ్ నుండి బయటకు వచ్చి మనతో నిలబెడితే ఎంత బాగుంటుంది అని అందరూ కోరుకున్నారు. 2000 సంవత్సరాల క్రితం బెత్లెహేములో కన్యమరియ ద్వారా దేవుడు మానవుడై మన భూమికి, మన భూమిపై నడిచాడు. ఆ పుట్టిన బిడ్డడు సాక్షాత్తు దేవుడే. తన్ను తాను ఎలా వచ్చాడు, వచ్చినవాడు తన్ను తాను రిక్తుని చేసుకుని సేవకు రూపము దాల్చి మానవ మాతృడుగా జన్మించాడు. మన సమస్యలను క్షుణ్ణంగా అర్థం చేసుకున్నాడు. అందుకే యోహాను అపొస్తలుడు అంటాడు, ఆ వాక్యము మానవుడై మన మధ్య నిలిచను, మేము కృపాసత్యములతో నిండిన ఆయన మహిమను చూచితిమి అని చెప్పాడు. 19వ శతాబ్ది ఆరంభంలో ఐరోపా ఖండం భయభ్రాంతులతో నిండిపోయింది. నెపోలియన్ చక్రవర్తి, అతని విన్యాసాలు, అతని ప్రణాళికలు అందరినీ కలవరపెట్టాయి. ప్రతిరోజు ఏమి వినాల్సి వస్తుందో అని భయంతో ఒక ఆందోళన అందరినీ ఆవరించింది. ఆ సమయంలో ఎంతోమంది మహానుభావులు జన్మించారు. ఆ విషయాన్ని ఎవరూ పట్టించుకోలేదు. 1 సంవత్సరంలోనే ఎంతోమంది జన్మించారు. 1809వ సంవత్సరంలో గ్లాడ్స్టోన్ అనే వ్యక్తి
లివర్పూల్లో జన్మించాడు. ఆల్ఫ్రెడ్ టెన్నిసన్ లింకన్ షైర్లో పుట్టాడు. ఆలివర్ హోమ్స్ మెసచ్యూసెట్స్లో పుట్టాడు. ఫ్రెడరిక్ షోపిన్ వర్సావాలో జన్మించాడు. ఫెలిక్స్ మ్యాండల్సన్ హ్యాంబర్గ్లో పుట్టాడు. అబ్రహాం లింకన్ కెంటకీలో పుట్టాడు. ఆ రోజుల్లో ఈ చిన్నారి బిడ్డలను గురించి ఎవరు ఏమాత్రం పట్టించుకోలేదు, వాళ్ళని గురించి ఆలోచించనే లేదు. అదేవిధంగా 2000 సంవత్సరాల క్రితం జన్మించిన ఈ మెస్సియా, ఈ బిడ్డను గురించి చాలామంది పట్టించుకోలేదు. కానీ నేడు ప్రపంచంలో ఉన్న విద్యా విధానానికి ప్రేరణనిచ్చాడు క్రీస్తు ప్రభు. సాంఘిక ఆర్థిక రాజకీయ వ్యవస్థలకు ప్రేరణనిచ్చి వాటికి ఒక క్రొత్త రూపాన్ని ఇచ్చాడు. మానవ జీవితాలకు, కుటుంబాలకు, దేశాలకు క్రొత్త పరిమాణాలను సృష్టించాడు క్రీస్తు ప్రభు. ఇకపోతే అతని మరణం, క్రిస్మస్ను అర్థం చేసుకోవాలంటే అతని మరణం జననాన్ని వేరు చేయకూడదు. క్రీస్తు పుట్టినప్పుడు దేవదూత పలికిన మాటలను మనం అర్థం చేసుకుంటే అతడు ప్రజలను వారి పాపాలను రక్షించాడని చెప్పాడు. కాబట్టి క్రిస్మస్ పండుగ విశిష్టత ఏమిటంటే, మానవునిగా పుట్టిన యేసు తన మరణము ఉత్థానము ద్వారా వ్యక్తులను, వ్యవస్థలను, సమాజాన్ని మార్చివేయగల సామర్థ్యము ఉన్నవాడు. సామర్థ్యము ఉన్న దేవుడు, శక్తి ఉన్న దేవుడు, బలం ఉన్న దేవుడు తన జననం మరణం ద్వారా ప్రతి వ్యక్తికి తన ప్రేమను వ్యక్తం చేస్తున్నాడు. మనిషిది చపల బుద్ధి, ఇటువంటి మానవుని కొరకు తన రక్తాన్ని ధారవోసి తన ప్రేమను చూపించి మళ్ళీ అతనిలో మానవత్వాన్ని ప్రేరేపించాడు క్రీస్తు. అందుకు క్రీస్తువులు కూడా సిద్ధంగా ఉండాలి. మూడవ విషయం, మనందరికీ ఒక గొప్ప నమ్మకం ఉంది. ఏమిటంటే, మానవ చరిత్రకు ఒక గొప్ప పరాకాష్ఠ ఉంటుందని. ఇటువంటి నమ్మకాన్ని ఐక్యరాజ్య సమితి ప్రాంగణంలో ఒక శిల్పాన్ని ఉంచారు. అది 1959 రష్యా దేశం ఐక్యరాజ్య సమితికి బహూకరించింది. ఆ శిల్పం యెషయా గ్రంథం 2:4 ప్రేరేపింపబడింది. ఏమిటంటే, ఆయన జాతుల మధ్య తగవులు పరిష్కరించును, అనేక ప్రజలకు తీర్పు చెప్పును, వారు తమ కత్తులను కర్రులుగా సాగగొట్టుదురు, తమ ఈటెలను కొడవళ్లుగా మార్చుకుందురు, ఒక జాతి మరి ఒక జాతి మీద కత్తి దూయదు, ప్రజలు యుద్ధములకు శిక్షణ పొందరు అని చెప్పాడు. ఈ విధంగా మన మధ్యకు నరుడై వచ్చిన ప్రభు శాంతి సమాధానాలు నెలకొల్పే ప్రభు. అతడే ఆశ్చర్యకరుడైన సలహాదారుడు, బలాఢ్యుడైన దేవుడు, శాశ్వితుడైన జనకుడు, శాంతికరుడైన రాజు. అతని ఆశీర్వాదము మన ముఖ్యమంత్రి గారికి, ఆయన కుటుంబానికి, ఆయన మంత్రులకు, ఆయన ప్రభుత్వానికి, ఆయన ప్రజలకు లభించాలని కోరుతూ నాకు అవకాశం ఇచ్చినందుకు వారికి నా కృతజ్ఞతలు తెలుపుతూ ముగిస్తాను. ఆన్ దిస్ ఆస్పిషియస్ అకేషన్ ఆఫ్ సెమీ క్రిస్మస్, నౌ అవర్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విల్ గివ్ హిస్ మెసేజ్ అండ్ క్రిస్మస్ గ్రీటింగ్స్. ఇక్కడ ఈ సాయంత్రం పూట క్రిస్మస్ వస్తా ఉన్న శుభ సందర్భంలో క్రిస్మస్ను అడ్వాన్స్గా ఈరోజు జరుపుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ మంచి రోజులో ఇక్కడికి వచ్చిన అన్నదమ్ములు, అక్క చెల్లెమ్మలు, ఇక్కడ వచ్చిన వారే కాకుండా మొత్తం తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మెరీ క్రిస్మస్ ఇన్ అడ్వాన్స్. మీ అన్నగా, మీ తమ్ముడిగా ఈ సందర్భంగా తెలుపుతా ఉన్నాను. కాసేపటి కిందట రెవరెండ్ రాజారావు గారన్న మాట్లాడుతూ చాలా సుదీర్ఘంగా దేవుని గురించి మెసేజ్ ఇవ్వడం జరిగింది.
దేవుని విషయంలో మనందరికీ కూడా తెలిసిన ఒకటే ఒక విషయం, మనుషుల పట్ల ప్రేమ చూపించడం, నిస్సహాయుల పట్ల కరుణ చూపించడం, ఆకాశమంతా సహనం ప్రతి మనిషిలోనూ కూడా అలవాటు చేసుకోవడం, అవధులు లేని త్యాగం, మరీ ముఖ్యంగా శత్రువుల పట్ల కూడా క్షమాగుణం, ఇవన్నీ కూడా కష్టమైన విషయాలైనప్పటికీ కూడా ఆ ప్రతి విషయంను కూడా మనం ఎప్పుడైతే మనలో దాన్ని ఇంబైబ్ చేసుకుంటామో, ఎప్పుడైతే మనం దానిని మనసారా కూడా పాటించాలి అని ఎప్పుడైతే తాపత్రయపడతామో, అప్పుడు మనం కూడా దేవుడు నచ్చిన బిడ్డలుగా మనందరం కూడా ఉంటాం. దేవుడు ఆ మనసు మనందరికీ కూడా ఇవ్వాలని, రాష్ట్రాన్ని ప్రజలను దేవుడు ఆశీర్వదించాలని మనసారా కూడా కోరుకుంటూ, క్రిస్మస్ సందర్భంగా అందరికీ కూడా, ఇక్కడ ఉన్న వాళ్లకు, రాష్ట్రంలో ఉన్న, రాష్ట్రాల్లో ఉన్న, తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అందరికీ కూడా మరొకసారి మరీ క్రిస్మస్ తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా క్రిస్మస్ కేక్ కటింగ్ జరుగుతుంది. దీని తర్వాత క్యాండిల్ లైట్ సర్వీస్కి రెడీగా ఉండాల్సిందిగా. We wish you a Merry Christmas. We wish you a Merry Christmas. Carols, candlelight carols, please. Hallelujah.
Christ the Savior is born. Christ the Savior is born. Silent night, holy night, all is calm, all is bright, round one virgin mother and child, holy infant so tender. ఐ రిక్వెస్ట్ ఎవ్రీ వన్ టు ప్లీజ్ బి సీటెడ్. అందరూ తమ తమ స్థానాల్లో కూర్చుంటే గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా వివిధ రంగాల్లో ప్రతిభ కనబర్చిన మనకు వ్యక్తులకు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా సోషల్ సర్వీస్ ఫీల్డ్లోను, మెడిసిన్ ఫీల్డ్లోను, ఫైన్ ఆర్ట్స్ అండ్ థియేటర్, ఎడ్యుకేషన్, లిటరరీ పర్స్యూట్స్, ఈ రంగాల్లో మనకు ప్రతిభ కనబరిచిన వారందరికి కూడా మనకు అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది. సంపత్ అవార్డ్స్ ముందుగా అవార్డు తీసుకునే వారందరూ రెడీగా ఉండాలి. ముందుగా ఫస్ట్ సోషల్ సర్వీస్లో అవార్డ్స్ తీసుకుంటున్న అరుణ్ కుమార్, అలాగే మోగులూరి ఎలీషా, అరుణ్ కుమార్ సోషల్ సర్వీస్ రంగంలో మనకు ప్రతిభ కనపరిచిన అరుణ్ కుమార్ గారికి, మోగులూరి ఎలీషా, ఎలీషా గారు సిస్టర్ మేరీ కుమారి శెట్టి, బీ రెడీ. సిస్టర్ మేరీ కుమారి చిడి, పాలెం మనోహర్ బాబు గారు రెడీగా ఉండాలి. పాలెం మనోహర్ బాబు గారు
జ్యోతి కమలా కుమారి గారు. డాక్టర్ కె కిరణ్ బాబు. మేడం ఇలా రండమ్మా. శ్రీమతి డాక్టర్ బిందు ఫిలిప్. డాక్టర్ బిందు ఫిలిప్. శ్రీ యు ఆశీర్వాదం. దేవవర ప్రసన్నత బాబు. మైరాల కాంతి కిరణ్. మైరాల కాంతి కిరణ్. పౌల్ దివాకర్. వన్ మినిట్ సార్. సార్ సార్ ముందు నేను ఐ వాంట్ టు ప్లే మై మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్. ఇన్స్ట్రుమెంట్స్ ఏమి లేకుండా ఐ విల్ ప్లే విత్ మై మౌత్. Amazing. Dr. Paul Divakar garu. Father Sagaya Raj. We are proud. Congrats. Dr. Subhashini. Yes, Father. సుధీర్. ప్రకాష్.
జోసెఫ్ ప్రకాష్. Is the time for benediction by most reverend Dr. George Cornelius Tantepudi garu. I request everyone to be seated. Benediction by most reverend Dr. George Cornelius Tantepudi. దేవుని దయాదాక్షిణ్యమునకును తన ప్రాపకును కాపుదలకును గౌరవనీయులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికిని వారి నాయకత్వానికిని నా అప్పగించుచు ఉన్నాను. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన చేరవచ్చిన మనకును, మరి ముఖ్యముగా మరి జగన్మోహన్ రెడ్డి గారికి వారి నాయకత్వానికి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడయ్యుండునుగాక. థ్యాంక్ యూ సార్. నా వోట్ ఆఫ్ అందరికీ డిన్నర్ అరేంజ్మెంట్ చేయబడి ఉంది. నా వోట్ ఆఫ్ థ్యాంక్స్ బై ఫాదర్ బాలస్వామి. వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పాలి. ఎస్. సో అందరికీ మరి మనవి, ఇక్కడ ఇటువైపు డిన్నర్ అరేంజ్ చేయబడి ఉంది, ప్రతి ఒక్కరు కూడా మీరు చెప్పండి. విఐపి సీట్లో ఎవరైతే ఉన్నారో మీకున్న దాంట్లో లెఫ్ట్ సైడ్ అక్కడ మీకు అందరికీ ఉందండి, 1000 వరకు. వెనుకున్న వాళ్ళందరికీ కూడా బయట గ్రౌండ్స్లో ఉంది. అందరూ కూడా డిన్నర్ చేసి ఖచ్చితంగా వెళ్ళండి. విఐపి సీట్స్లో ఎవరైతే ఉన్నారో జస్ట్ మీరు కూర్చున్నటువంటి దాంట్లో లెఫ్ట్ సైడ్ మీరు పోండి. ఇక వెనుకున్నటువంటి పాస్టర్స్ అందరూ కూడా ప్లీజ్ బయట ఉన్న అటు వాలీబాల్ గ్రౌండ్ కానీ అటు ఫుట్బాల్ గ్రౌండ్లో అనేటువంటి ఫుడ్ అనేటువంటి ఏర్పాటు చేసి ఉంది. ప్లీజ్ We sincerely thank Honorable Chief Minister of Andhra Pradesh, our beloved Chief Minister, Shri Y.S. Jagan Mohan Reddy Garu, for officiating and participating and greeting and blessing all of us today. Ee roju manayaka Christmas haiti karyakramaniki mukhya vithiga vichesina mukhyamantri varilu Shri Jagan Mohan Reddy Gariki, mantri varilaku, alage parliament sabhyulaku, alage ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలకు, వేదిక మీదటువంటి పీఠాధిపతులకు, దైవజనులకు, రాష్ట్రం నలుమూల నుండి విచ్చేస్తుండే క్రైస్తవ ప్రతినిధులకు, మరి ముఖ్యముగా విజయవాడ పట్టణంలో ఉన్నటువంటి క్రైస్తవులందరికీ, ఇక్కడ సమావేశమైనటువంటి ప్రతి ఒక్క వ్యక్తికి, మరి ముఖ్యముగా ఈరోజు ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి అన్ని ఏర్పాట్లు వారు ముందుండి నడిపించినటువంటి శ్రీ ఢిల్లీ రావు గారు, కలెక్టర్ గారికి, అలాగే జాయింట్ కలెక్టర్ గారికి, సబ్ కలెక్టర్ గారికి, కమిషనర్ గారికి, మరి ముఖ్యముగా మైనారిటీ శాఖ మాత్యులైనటువంటి డిప్యూటీ సీఎం గారైన శ్రీ అంజాద్ బాషా గారికి, మైనారిటీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ సెక్రటరీ గారైన శ్రీ ఇంతియాజ్ గారికి, క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గారైన జాన్ వెస్లీ గారు, ఎండి గారైన శేఖర్ గారికి, ప్రతి ఒక్కరికి సహకరించినటువంటి ఏర్పాట్లలో ప్రతి ఒక్క అంశంలో కూడా సహకరించి ఈ యొక్క క్రిస్మస్ కార్యక్రమాన్ని చక్కగా జరుపుకోవడానికి ఏర్పాట్లు చేసి సహకరించిన మీ అందరికీ దేవుని నామంలో మీ అందరికీ ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియచేసుకుంటూ ఉన్నాం. గాడ్ బ్లెస్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్. హ్యాపీ క్రిస్మస్. క్రిస్మస్ లోనే యేసయ్యా, క్రిస్మస్ లోనే మెస్సయ్యా. ఓ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, మెరీ మెరీ క్రిస్మస్. ఓ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, ఓ మెరీ మెరీ క్రిస్మస్. ఓ హ్యాపీ హ్యాపీ క్రిస్మస్, ఓ మెరీ మెరీ క్రిస్మస్. Oh, happy, happy Christmas. Oh, merry, merry Christmas.